రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలెవరూ కోరుకోవడం లేదని రాజకీయ నిరుద్యోగులు మాత్రమే మార్పు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు గురువారం హైదరాబాద్లో ఓ ఛానల్ నిర్వహించిన క్లీన్ కేవ్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిజమైన మార్పు రెండు వేల పద్నాలుగులోనే వచ్చిందని రెండు వేల పద్నాలుగులో అది మరింత అప్రబలమైందని చెప్పారు కాంగ్రెస్ పాలనలో అణచివేతకు గురైన తెలంగాణ ప్రజలు పద్నాలుగేండ్ల పాటు సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాడి తెలంగాణ సాధించుకోవడమే అసలైన మార్పు అని స్పష్టం చేశారు కాంగ్రెస్ పాలన Lonely. కరువు కాటకాలు గంజి కేంద్రాలు నిరుద్యోగం నక్సలిజం దోపిడీని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు ఇందిరమ్మ రాజ్యం అటర్ఫ్లాప్ కావడం వల్లే ఎన్టీఆర్ను ప్రజలు నెత్తిన పెట్టుకుని తొమ్మిది నెలల్లోనే అధికారం కట్టబెట్టారని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమాజంలో ఎన్టీఆర్ వచ్చాకే మార్పు వచ్చిందని పేర్కొన్నారు ఎన్టీఆర్ పాలనలో సామాజిక మార్పుతో పాటు ప్రజల జీవన పరిస్థితుల్లో కూడా పెను మార్పులు సంభవించాయని వివరించారు ఎన్టీఆర్ తర్వాత ఆయన శిష్యుడైన కేసీఆర్ తెలంగాణలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఎన్టీఆర్ కూడా సాధించలేని ఘనతను ఆయన శిష్యుడు కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు ఇక సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత మీడియా సృష్టి మాత్రమేనని తెలిపారు ఆరు నెలలకోసారి సీఎంలు మార్చేవారిని కాకుండా స్థిరమైన బలమైన ప్రభుత్వాన్నే తెలంగాణ ప్రజలు కోరుకుంటారని తెలిపారు కాంగ్రెస్ పార్టీది హడావుడి తప్ప క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఆదరణ లేదని పేర్కొన్నారు బీజేపీ బలం తగ్గడం వల్లే కాంగ్రెస్ బలం పెరిగిందని అనుకుంటున్నారని వివరించారు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చెక్కు చెదరలేదని నవంబర్ రెండు స్థానం కోసమే కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపులో గొప్పతనమేమీ లేదని ముప్పై శాతం కమిషన్ ప్రచారంలోనే బీజేపీ ఓడిందని విశ్లేషించారు రీటేక్ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చెక్కు చెదరలేదని నవంబర్ రెండు స్థా రీటేక్ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చెక్కు చెదరలేదని నవంబర్ రెండు స్థానం కోసమే కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపులో గొప్పతనం ఏమీ లేదని ముప్పై శాతం కమిషన్ ప్రచారంతోటే బీజేపీ ఓడిందని విశ్లేషించారు రేవంత్ యాభై కోట్లు పెట్టి పిసిసి పదవి కొనుక్కున్నారని కోట్లకు టికెట్లు అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆరోపించారు కాంగ్రెస్ ఇక గతమని బీఆర్ఎస్ఏ భవిష్యత్తు అని స్పష్టం చేశారు భవిష్యత్తును కోరుకునేవారు బీఆర్ఎస్కు ఓటేయ్యాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు